ఎల్బీ నగర్ లింగోజిగూడ డివిజన్ పరిధిలోని సుమంగళి గార్డెన్స్ లో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీతారాం కార్పొరేటర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, నిబంధనలు పాటించని వారి వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ కాలనీ అధ్యక్షులు ఎంవీ రామచందర్రావు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, ఎస్ఐలు రమేష్ నాయక్, వీరబాబు, ఆటో డ్రైవర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కడుపు నిప్పల కోసం వచ్చిన వాళ్ళని వెంటనే స్కూల్ ఫీజులు కట్టాలి, పిల్లలకు మంచి భోజనం తీయాలని కూడా ఆయన ఆటలు ఉంటుందని పిల్లలు ఆడనట్లేదు. అదే విధంగా పండు ఇష్టం వచ్చినట్టు పెట్టదు, ఎందుకు లేడీస్ పోతా ఉంటాం, మన ఇష్టం కొంచెం పోవడం లేదు, వాటిని సీజ్ చేస్తాం. కర్మన్ గట్ ఇక్కడ ఆటో స్టాండ్ ఏదైతే ఉన్నదో మనకి ఇంతకుముందు కూడా బాగా ఈ ఆటో అడ్డా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆటో వాళ్ళు బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారని వచ్చినది. ఇంతకుముందు ఇక్కడనే ఉంటుంది బండి పేపర్లు కానీ కరెక్ట్గా ఏదైనా లేకపోయినట్లయితే వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకొని అవసరమైతే బండ్లు సీజ్ చేయడం జరుగుతున్నది. తర్వాత ఈ రోజు నుంచి కూడా మేము ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా టీం రోజు కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.